తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీడీపీ నాయకులు కడప జిల్లా బద్వేల్ తహసీల్దారుకు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం ప్రజలకు తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి సాధారణంగా ఇచ్చే బియ్యంతో పాటు ఉచిత బియ్యాన్ని కూడా అందివ్వాలని టీడీపీ బద్వేల్ మాజీ శాసనసభ్యురాలు విజయమ్మ, యువనేత రితీష్ రెడ్డి ఆదేశాలతో తెలుగుదేశం పార్టీ నాయకులు తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఓబులాపురం రాజశేఖర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలపై సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భారం మోపుతుందని, నిత్యావసర సరుకుల ధరలు ఆకాశానికి అంటుతున్నాయని మండిపడ్డారు. త్వరలోనే ప్రజలు ఓట్లతో బుద్ధి చెబుతారని కూడా ధ్వజమెత్తారు. మరి ఆ విధానాన్ని ఇప్పుడు ఇవ్వమని గట్టిగా ప్రశ్నిస్తే, ఇప్పుడున్నే మంత్రులు చెప్పే విధానం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఎన్ఎఫ్ఎస్ఏ కార్డ్స్ 90 లక్షల మందికి మాత్రమే ఉచిత బియ్యం ఇస్తామంటున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం కాంట్రిబ్యూషన్ ఉన్న 56 లక్షల కార్డులకు మరి ఇవ్వరా మీరు బియ్యం? వాళ్ళు పేద ప్రజలు కారా? మరి మొత్తము 1,45 లక్షల కార్డులు ఉంటే కేవలం 90 లక్షల మందికే కేంద్ర ప్రభుత్వం ఉచిత బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఇస్తే మరి మీరేం చేస్తున్నారు? మరి రాష్ట్ర ప్రభుత్వం తప్పున 56 లక్షల పేద ప్రజలకు నోట్లు మట్టి కొడుతున్నట్టే కదా. మరి ఒకసారి మీరు పేద ప్రజలను కూడా ఆలోచించాల్సిందిగా కోరుతున్నాము. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో బియ్యము 1 రూపాయి కిలో బియ్యము, అలాగే కందిపప్పు, పంచదార, మరి మొక్కలు, మొక్కజొన్నలు, రాగులు, మరి అలాగే చింతపండు, ఉప్పు కూడా, ఈవెన్ శానిటరీ నాప్కిన్స్ కూడా మహిళలకు మరి ఇస్తే ఈ రోజు మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం బియ్యం మాత్రమే ఇస్తుంది. ఇది ఎంత అన్యాయమని కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాము. పేద ప్రజలు ఎలా బ్రతకాలని కూడా మేము ఈ విధంగా ప్రశ్నిస్తున్నాము. అదే కాకుండా మరి ఆ రోజు చంద్రబాబు గారు దిగిపోయే సమయానికి 2019లో ఉన్న నూనె మరి 70 రూపాయలు ఉన్నా ఈ రోజు 250 రూపాయలు అయింది. మరి ఉప్పు కానీ పప్పు కానీ ప్రతి ఒక్కటి కూడా పెరిగిపోయినాయి. నిత్యావసర వస్తువులు పెరిగినాయి. మరి అలాగే పేద ప్రజలకు ఇస్తున్న ఆ సబ్సిడీ దాంట్లో కూడా అంతా కూడా కోత విధించారు. పేద ప్రజలు ఎలా బతకాలని కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాము. మరి దాదాపుగా 18,70,000 కార్డులు ఈ ప్రభుత్వం తీసేసింది. రేషన్ కార్డు విధానం అనేది అన్నిటికీ కూడా అనుసంధానమై ఉంటుంది. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, మరి అలా అన్ని విధానాలకు అనుసంధానం ఏంటంటే 18,70,000 కార్డు మరి పేద ప్రజలందరికీ బయటకు వెళ్ళిపోతే ఏం చేయాలని కూడా సందర్భంగా ప్రశ్నిస్తున్నాము. అలాగే రేషన్ కార్డు తీసేయడానికి మరి 300 యూనిట్లు కరెంట్ యూనిట్లు నెలకు పెరిగితే రేషన్ కార్డు పీకేస్తున్నారు. వాళ్ళ ఇళ్లలో ఎవరైనా కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉండి మరి ఈ ఇన్కమ్ ట్యాక్స్ కడితే అది కూడా రేషన్ కార్డు తీసేస్తున్నారు. ఎవరికైనా 4-వీలర్ వెహికల్ ఉంటే రేషన్ కార్డు తీసుకుంటారు. ఇలాంటి పిచ్చి తుగ్గులకు విధానాలు పెడుతూ ఎంతో మందికి కూడా పేద ప్రజలకు 18,70,000 మందికి లోరు కొడితే మరి ఎలా మరి రేషన్ కార్డ్స్ పునరుద్ధరించాలా? మరి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1,47,000 కార్డు ఉన్నప్పుడు ఈ రోజు మరి దాదాపుగా 18 లక్షలు తీసేసినప్పుడు ఎంత అన్యాయం అనిపోయే సందర్భంగా ప్రశ్నిస్తున్నారు. మరొకసారి పేద ప్రజలారా ఒకసారి ఆలోచించండి. మరి ఇదంతా కూడా పేద ప్రజలకు